వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ కన్నడ మీడియా కోడై కూసింది. ఆ పార్టీకి తాను వెళ్లనే వెళ్లలేదు అన్నారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పారు. అదంతా ఫేక్ న్యూస్, నమ్మొద్దండి అంటూ నవ్వుతూ చెప్పారు. తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు. అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ చేసిన వీడియోలో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. డ్రెస్ మ్యాచ్ అయ్యింది, హేమ మాటలు తూచయ్యాయి, ఇది అబద్ధం నెంబర్ వన్, ఇదెట్టా సాధ్యం అంటున్నారు జనం. బెంగళూరులో హైదరాబాద్ లో ఒకే టైం లో ఒకే డ్రెస్ లో హేమ ఎట్టా కనిపిస్తారబ్బా అని అంటున్నారు. ఇక హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ హేమ రిలీజ్ చేసిన వీడియోలో బ్యాక్ గ్రౌండ్ ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉన్న చెట్టు, హేమ విడుదల చేసిన చెట్టు బెంగళూరులో ఫామ్ హౌస్ లో ఉంది. ఇక దీనితో పాటు కెమెరాను ఇంకాస్త పక్కకు తిప్పితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సెట్టింగ్ కూడా కనిపిస్తుంది. ఇది చెవిలో పూలు కాదు చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు. ఆమె హైదరాబాద్ లో కాదు బెంగళూరులోనే ఉన్నారని అక్కడి పోలీసులు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఇది హేమ చెప్పిన అబద్ధం నెంబర్ టూ. ఇక రేవ్ పార్టీ గురించి మీడియా చెబితేనే హేమ మేడం కి తెలిసిందట. ఇది హేమ చెప్పిన మూడో అబద్ధం. కేసు లేదు, గీసు లేదు, అసలు నన్ను ఎవరు పట్టుకోలేదు, ఇది కూడా హేమ చెప్పిన మాటే. ఇది హేమ చెప్పిన నాలుగో అబద్ధం. రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు పోలీసులు విచారించారు. ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఫామ్ హౌస్ గేట్ నుండి తెల్లటి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతూ కనిపించింది. ఇలా అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు గుర్రుగా ఉన్నారు. పోలీసుల కస్టడీలో ఉండి పక్కకు వెళ్లి వీడియో తీసి మీడియాకు పంపి తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేశారని హేమపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. హేమ చర్యపై అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారని తెలుస్తుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమను ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. ఇక గతంలోనూ అనేక వివాదాల్లోనూ హేమ పేరు మార్మోగింది. Subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.